గౌస్ ఖాన్ అలమాడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియా అంటే ఇండియన్స్కు చాలా చులకన భావం. యుఎస్ఏ, యూకే వంటి దేశాలు చాలా రిచ్గా ఉన్నాయని, హైటెక్ టెక్నాలజీతో దూసుకుపోతున్నాయని ఇండియన్స్ భావిస్తారు. ఇతర దేశస్తులు చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని నమ్ముతారు. అలాగే విదేశాల నుంచి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారు మన ఇండియన్స్. కానీ అదే ఇండియా గురించి చిన్న క్వశ్చన్ అడిగినా నెట్టి ఉరుస్తారు. కానీ భారతదేశం శక్తి సామర్థ్యాలను మాత్రం గ్రహించడం లేదు. ఎప్పుడూ సొంత దేశాన్ని తక్కువ అంచనా వేయడం అలవాటుగా మారింది. కానీ భారతదేశ ప్రఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎందరో మహనీయులు మన దేశంలో ఉన్నారని మర్చిపోకూడదు. జీరోని కనిపెట్టి ఆర్యభట్ట నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు మన ఇండియన్సే. మన దేశం గొప్పతనం గురించి తెలిపే, చాలామందికి తెలియని, ఆశ్చర్యం కలిగించే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇండియన్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సినవి. ఇంకెందుకు ఆలస్యం? మన ఇండియాపై గౌరవం రెట్టింపయ్యే ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంకెందుకు ఆలస్యం? మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. దిస్ ఈజ్ గౌస్ ఖాన్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నెంబర్ వన్, కుంభమేళా. ఇండియాలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగ ఇది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసే ఈవెంట్ కూడా కుంభమేళానే. ప్రపంచ దేశంలో, భారతదేశంలో తప్ప మరెక్కడా ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. ఈ పండుగలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటారు. ఇక్కడ వచ్చే జనాలు స్పేస్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తారు. నెంబర్ టూ, పోస్టల్ సర్వీస్. భారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లకు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్లో కూడా పోస్ట్ ఆఫీస్ ప్రారంభించారు. నెంబర్ త్రీ, పాల ఉత్పత్తి. ఇండియాలో ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. అలాగే పాల ఉత్పత్తి కూడా ప్రపంచంలోనే ఎక్కువగా మన దేశంలో జరుగుతుంది. అందుకే ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నాం. నెంబర్ ఫోర్, పోలింగ్. 2004 తర్వాత ప్రతిసారి ఎన్నికల సమయం నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ఓటు వేసే హక్కును కల్పించారు. పోలింగ్ బూత్ ఒకసారి ఒకరు మాత్రమే వెళ్ళే అనుమతిని కల్పించారు. నెంబర్ ఫైవ్, డైమండ్స్. అందరూ క్రేజీగా భావించే డైమండ్స్ ముందు ఇండియాలోనే లభించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న కృష్ణానదిలో మొదటి వజ్రం బయటపడింది. మన ఇండియాలో మొదలై ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో క్రేజ్ సంపాదించింది డైమండ్. నెంబర్ సిక్స్, పోలో క్లబ్. అతి పురాతన పోలో క్లబ్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పోలో క్లబ్ కోల్కతాలో ఉంది. నెంబర్ సెవెన్, చెస్ ఇన్వెంటర్. మెదడుకు పని చెప్పే చెస్ ఎక్కడో కాదండి, ఇండియాలోనే పుట్టింది. చతురంగ అనే సంస్కృత పదం నుంచి చెస్ అనే పదం వచ్చింది. చతురంగ అంటే నలుగురు అని అర్థం. ఆర్మీలో ఉండే ఏనుగు, గుర్రం, సిపాయిలు, రథం అని అర్థం. నెంబర్ ఎయిట్, స్కెలిటన్స్ లేక్. ఇండియా చైనా బార్డర్లో ఉన్న సరస్సులో నీళ్లు తగ్గిపోయాయి. నీళ్లు ఇంకిపోవడంతో స్కెలిటన్స్ బయటపడ్డాయి. అవి 1200 సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు. నెంబర్ నైన్, శాకాహారులు. ఎక్కువ మంది శాకాహారులు ఇండియాలో 20 నుంచి 40% మంది వెజిటేరియన్స్ ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు కలిగిన దేశం ఇండియా. నెంబర్ టెన్, ఆర్మీ. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం ఇండియా. మొదటి 2 అమెరికా, చైనా. మనకు అతిపెద్ద ఆర్మీ వ్యవస్థ ఉంది. నెంబర్ 11, హిందూ క్యాలెండర్. హిందూ క్యాలెండర్లో 6 ఋతువులు, భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం 6 కాలాలు ఉన్నాయి. అవి గ్రీష్మ, హేమంత, శిశిర ఋతువు, శరత్ ఋతువు, వసంత ఋతువు, వర్ష ఋతువు. ఈ కాలాలు చాలా అమేజింగ్గా అనిపిస్తాయి. నెంబర్ 12, కబడ్డీ. వరల్డ్ కబడ్డీ లీగ్లో ఇండియాదే ఎప్పుడు ఛాంపియన్షిప్. మెన్, ఉమెన్ 2 కేటగిరీల్లోనూ ఇండియన్స్దే కబడ్డీ లీగ్ హవా సాగుతుంది. నెంబర్ 13, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇండియాలో చాలామంది ఏబీసీడీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అమెరికా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన ఇండియానే. అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల్లో ఇండియాది సెకండ్ ప్లేస్. నెంబర్ 14, చంద్రుడిపై నీళ్లు. 2009 సెప్టెంబర్లో ఇస్రో చంద్రుడిపై నీటిని గుర్తించింది. చంద్రుడిపై నీటిని కనిపెట్టిన ఘనత ఇండియాకే దక్కింది. నెంబర్ 15, ట్విన్ టౌన్. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కోడిన్షి అనే చిన్న గ్రామం ట్విన్ టౌన్గా పాపులర్ అయింది. ఇది ఇండియాలోని అతిపెద్ద ట్విన్ టౌన్ ప్లేస్ ఇది. ఇంకొక ఫ్యాక్ట్ బోనస్గా చెప్పుకుందాం. రామాయణం, మహాభారతం లాంటి ఎన్నో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన కావ్యాలు రచింపబడింది మన దేశంలోనే. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయుర్వేద వనమూలికల వైద్యం పుట్టింది మన దేశంలోనే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా
ఈ 10 ఫ్యాక్ట్స్ మీకు ఎంతో ఉపయోగపడి నేను ఆశిస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు నా మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. సో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. గౌస్ ఖాన్ నల్లమాడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.